తెల్ల రేషన్ కార్డులకి సన్నబియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న విషయం వాస్తవమేనని అడిగారు అధ్యక్ష. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఎక్కడా చెప్పలేదు అధ్యక్ష. అదేవిధంగా అయినచో ప్రస్తుతం మన ప్రస్తుతం ఎంతమందికి సన్నబియ్యం సరఫరా చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. సన్నబియ్యం అయితే కనుక ఈ రాష్ట్రంలో ఎక్కడా సరఫరా చేయట్లేదు అధ్యక్ష. గత ప్రభుత్వం కొన్నటువంటి ధాన్యం సేకరించి మిల్లులు పంపించి ఏదైతే రైస్ని తీసుకున్నారో ఆ బియ్యాన్నే ఈరోజు కూడా సరఫరా చేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ ఒక ధాన్యపు కింద కూడా కొని మిల్లుకు పంపించి కొత్త ధాన్యం ఇంక ఇవ్వట్లేదు అధ్యక్ష. కొత్త రైసు కాబట్టి పాతదే, పాత ప్రభుత్వం కొనుగోలు చేసిందే సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. మూడు, వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి సన్నబియ్యం సరఫరా చేయని విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా అని చెప్పి అడిగారు అధ్యక్ష. వాలంటీర్ల ద్వారా రాష్ట్రం అంతా చేయట్లేదు అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లాలో ఈ బియ్యం వాలంటీర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. నాలుగు, బియ్యాన్ని ప్యాకింగ్ చేసే విషయంలో అవతవకలు జరిగాయి అన్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చిందా అని అడిగారు అధ్యక్ష. ఈ ప్యాకింగ్ రైస్ మిల్లర్సే మన దగ్గర ఏమి డబ్బులు తీసుకోకుండా ఒక శ్రీకాకుళం జిల్లానికి ఈస్ట్ గోదావరి జిల్లా రైస్ మిల్లర్లు చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి దాంట్లో అవకతవకలు జరిగేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. అయినచో ఆ విషయమై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని అడిగారు అధ్యక్ష. కాబట్టి దాని మీద అక్కడేమీ అవినీతి జరగలేదు కాబట్టి చర్యలు కూడా ఏమీ లేవు అధ్యక్ష. అధ్యక్ష, ప్రశ్న అడిగే ముందు అధ్యక్ష, ఒక ప్రజాస్వామ్యవాదిగా ఇప్పుడు శాసనసభలో జరిగినటువంటి తీరుకి చాలా బాధపడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష వినండి అధ్యక్ష, అధ్యక్ష ప్లీజ్ లెట్ హిమ్ ఎక్స్ప్రెస్. మేము లేనప్పుడు మాట్లాడించారు శాసనసభలో. అధ్యక్ష, అధ్యక్ష ప్లీజ్, అధ్యక్ష శాసన వినండి అమ్మ. మీరు తెలుసుకుంటే మీకు నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ తెలుసుకోండి. మీకు నాలెడ్జ్ లేదు మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష తమరు శాసన సభాపతి అధ్యక్ష, మీకు సర్వ హక్కులు ఉంటాయి, ఎవరూ కాదనలేవు. ఇంతవరకు ప్రశ్నోత్తరాల సమయం పక్కన పెట్టి మాట్లాడించినటువంటి తీరు అధ్యక్ష నేను చెప్తున్నానని కాదు, మీరు నేను కొత్త అవ్వచ్చు, గవర్నమెంట్లు మారచ్చు, శాసనసభ శాశ్వతం, అధికారులు శాశ్వతం. ఎప్పుడైనా సరే శాసనసభ ప్రశ్నోత్తరాలు పక్కన పెట్టి ఒక ఇష్యూ మీద మాట్లాడించారంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రజా సమస్య మీదే తప్ప ఒక వ్యక్తితో ఒక ప్రతిపక్ష నాయకుడికి తిట్టించడం చాలా బాధ అధ్యక్ష. నెంబర్ వన్. నెంబర్ టూ అధ్యక్ష, నెంబర్ టూ అధ్యక్ష, నెంబర్ టూ అధ్యక్ష, అధ్యక్ష నెంబర్ టూ నాయుడు గారు, అచ్చెన్నాయుడు మీరు కమ్ టు యువర్ క్వశ్చన్. మీ ప్రశ్నకి మీరు రావాలి, అధ్యక్ష వస్తారు అధ్యక్ష, అధ్యక్ష ఇప్పుడు శాసనసభ ఆగండి ప్లీజ్ ప్లీజ్. శాసనసభ సాంప్రదాయాలు, శాసనసభ కన్వెన్షన్స్, శాసనసభ సాంప్రదాయాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మాట్లాడుకోవడానికి ఒక రోజు నేను టైం ఇస్తాను, మాట్లాడుకుందాం. అది మాట్లాడదాం ఇప్పుడు. క్వశ్చన్ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడి గురించి మా గురించి ఇవన్నీ చెప్పారు అధ్యక్ష. మీరు ఆ స్థానంలో ఉండి వన్ సైడ్గా మా గురించి, మా నాయకుడి గురించి, పార్టీ గురించి మాట్లాడడం నేను బాధ అనిపిస్తుంది అధ్యక్ష. మీ ద్వారా ఓకే, మీరే అన్నారు అధ్యక్ష, మీరే అన్నారు అధ్యక్ష, తమరే అన్నారు. ఇప్పుడు ఏది ఏమైనా సరే అధ్యక్ష, తమరే అన్నారు. గత శాసనసభ ఎలా జరిగింది, చాలా కామెంట్ చేసిన దాని జోలికి పోవట్లేదు. ప్రశ్నకు వస్తా నేను అధ్యక్ష, మీ ద్వారా అధ్యక్ష, గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి ఒక చిన్న సూచన ఇది. మనందరం ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. మీరు ప్రశ్న వేస్తారా లేరా? మీకు ఇచ్చిన ఆపర్చునిటీని వినియోగించుకోండి, మీరు ప్రశ్న వేయండి. ప్లీజ్ ప్లీజ్ రాంబాబు గారు, రాంబాబు గారు కూర్చోండి.
కూర్చోండి, మీరు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి సార్, మీరు క్వశ్చన్ ఏంటి వచ్చినారు? సరే సరే అధ్యక్ష, అధ్యక్ష గౌరవ సభ్యులు రోజుకు ఒక్కసారన్నా మీరు నాలెడ్జ్ తెచ్చుకోండి, నా సూచనలు వినండి. సూచనలంతా 5 సంవత్సరాలు విన్నాము అధ్యక్ష, అందరం విన్నాము. నాలెడ్జ్ వచ్చిన కాడికి వచ్చింది, అందరికీ నాలెడ్జ్ ఉన్న కాడికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏమంటే, మీరు వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు అధ్యక్ష ఏమని. వచ్చిన వెంటనే కూర్చున్న వెంటనే లెఫ్ట్ సైడ్ చూసిన తర్వాత అందరికి ఇట్లా ఒకసారి సభ పక్క చూసేటప్పుడు చేయి ఎత్తినారు గౌరవ సభ్యులు. చేయి ఎత్తినప్పుడు ఏమిటి అని అన్నాను. అంతలోకి అంటే ఏమి అనకముందే వాళ్ళు ఊహించుకొని ప్రతిపక్ష నాయకులను తిట్టబోతున్నారు, మా ప్రతిపక్షాన్ని ఏమో అనబోతున్నారు. ఇవన్నీ అవసరం అధ్యక్ష? ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత అసలు ఎందుకు పోయినారో అధ్యక్ష, ఎందుకు పోయినారో వాళ్ళకే తెలుసు, ఎందుకు చిన్నగా ఒకరోజు లోపలికి వచ్చినారు కూడా వాళ్ళకే తెలుసు అధ్యక్ష. ఒకరొకరొకరు చూసే లోపల అందరూ వచ్చేసినారు. ఈ మాత్రానికి అక్కడే ఉండి కరెక్ట్గా పద్ధతుల ప్రకారం రూల్స్ ప్రకారం అడగొచ్చు కదా అధ్యక్ష. ఇప్పుడు మీరు అవకాశం ఇచ్చినారు గౌరవ సభ్యులకు, వల్లభనేని వంశీ గారికి. ఏమన్నారు అధ్యక్ష, ఆయన మాట్లాడిన 5 నిమిషాల్లో కేవలము ఏ విధంగా తను చదువుల కాలంలో చదువుకున్నప్పుడు పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ఒక మాధ్యమం డిఫరెంట్ ఉన్నందువలన ఇబ్బంది పడ్డాను, ఆ విధంగా కొన్ని నేను గ్రహించుకున్నాను గమనించుకున్నాను, ఈరోజు ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి అని చెప్పి, దాంతోపాటు నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడేదానికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినాను. వాస్తవాన్ని నిజం చెప్పాలంటే అధ్యక్ష, ఎప్పుడైనా కానీ ప్రభుత్వం అందరిది, ముఖ్యమంత్రి గారు కూడా అందరివాడు. ఎప్పటి నుంచి అధ్యక్ష ఈ పద్ధతి మారిండేది? 2014 నుంచి ఏ ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా, ఏ శాసనసభ్యుడైనా, ఏ మండలి సభ్యులైనా, ఈవెన్ మామూలు రాజకీయ నాయకుడైనా కానీ అప్రోచ్ ఉండింది, యాక్సెస్ ఉండింది. పోయిన తర్వాత ఏదన్నా కానీ నియోజకవర్గానికి కానీ లేదా వ్యక్తిగత పనులకు అనుకూలం ఉండింది. మేము పోయినాం అధ్యక్ష 2016 సంవత్సరంలో. మొత్తము రాష్ట్రంలో ఉండే ప్రతి తెలుగుదేశం శాసనసభ్యులకు ఇస్తూ డబ్బులు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్కు. ఆ తర్వాత ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓడిపోయినాలో ఇన్ఛార్జీలను పెట్టి ఇన్ఛార్జీలకు ఇస్తూ ఉంటే 46 మందిని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి సారథ్యంలో మేము పోయి గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారిని పోయి అడిగితే డైరెక్ట్గా ఐ విల్ నాట్ అన్నారా లేదా? ఆ రోజు ఐ విల్ నాట్ అన్నారు, నేను ఇవ్వను అని అన్నారు. అంటే అప్పటి నుంచి అధ్యక్ష, అప్పటి నుంచి ఒక కొత్త సంస్కృతి స్టార్ట్ అయింది. ఏమని చెప్పి పార్టీకి అతీతంగా ఏం పలకరు, ఒకవేళ పార్టీ నుంచి గెలిచినా వాళ్ళకి హక్కులు ఉన్నా కూడా ఆ హక్కులు ఏమి ఇక్కడ ఏది చేయబడదు అని చెప్పి ఒక కొత్త, అదే సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్తుండేది. చివరకు అధ్యక్ష అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎవరో పాపం నియోజకవర్గంలో మనిషికి ఆరోగ్యం బాగలేకనో దెబ్బ తగిలో యాక్సిడెంట్ అయ్యో వాళ్ళు ఏది కూడా వాళ్ళు సొంతం పెట్టుకోలేని పరిస్థితుల్లో ఒక శాసనసభ్యుడు మండలి సభ్యులు వచ్చి వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు వస్తే 30,000-20,000 కూడా అధ్యక్ష బ్లాక్1లో మేము పోయి అడిగితే ఏమన్నారు తెలిసిన అధ్యక్ష, ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళు ఆఫీసర్లు, లేదు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అదర్ దెన్ రూలింగ్ పార్టీ ఎవరికి పలకకూడదని. అంటే అక్కడ ఉండే ఎవరో 20,000-30,000 పాపం ఆరోగ్యాని కోసం ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు కూడా పార్టీ కలర్ అనే తలకు రాసుకుంటారు అధ్యక్ష. ఎక్కడైనా కానీ అంత మానవత్వం లేకుండా విభజించి ఈ పార్టీ ఆ పార్టీ రూలింగ్ పార్టీ ఆ పార్టీ అని చెప్పి కొత్త సంస్కృతి నేర్పిస్తే 2019 తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, సీఎం డెవలప్మెంట్ ఫండ్ ఎవరైనా కానీ ఇంక్లూడింగ్ తెలుగుదేశం శాసనసభ్యులకు కూడా ఇవ్వబడుతుంది అని చెప్పి చెప్పినారు అధ్యక్ష. అది మాట్లాడరు కదా అధ్యక్ష మాకు అధ్యక్ష. కానీ ఈరోజు కూడా గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు మాకు చెప్తారు నాలెడ్జ్ తెచ్చుకోవాలంట సూచనలు వినాలంట. అంటే ఏం సూచనలు వినాలి అధ్యక్ష, వాళ్ళు చెప్పే సూచనలు వినాల్సిందేది? ఈరోజు గౌరవ సభ్యులు వంశీ గారు ఏమంటున్నారు, ఏదో మాట్లాడబోయినారు, ఆ మాటల్లో కూడా తను బేసికలీ ఎడ్యుకేషన్కి కానీ తనకు ఇంగ్లీష్ మీడియం కానీ లేదా ఒక ఆరోగ్యానికి కానీ గత ప్రభుత్వాలు ఎంతోమంది నాయకులు ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాల పట్ల చెప్పినారు కానీ ఆయన ఎక్కడ ఎవరిని కామెంట్ చేయలేదు, ఎక్కడిని ఎవరు అనలేదు. ఎందుకంత ఉలిక్కి పడతారు అధ్యక్ష? ఇంకా ఆయన ఏం మాట్లాడకముందే ఉలిక్కి పడి వాకౌట్ అంటారు. ఎందుకు వాకౌట్ చేసినారో వాళ్ళకే తెలుసు, ఎందుకు లోపలికి వచ్చినారో కూడా వాళ్ళకే తెలుసు అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష, సభా సమయం అనేది వేస్ట్ కాకుండా వృధా కాకుండా సిస్టమేటిక్గా పద్ధతి కొంచెం మేము ఒక సూచన అధ్యక్ష అచ్చెన్నాయుడు గారి గౌరవ సభ్యులకు, కొద్దిగా 2 నిమిషాలు ఆగితే అన్నీ సర్దుకుంటాయి. ఇంకా ఏమి జరగకముందే మాట్లాడకముందే ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
మీరు క్వశ్చన్ క్వశ్చన్ చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. బుచ్చ చౌదరి గారు ఆయన క్వశ్చన్ క్వశ్చన్ ఆయన చెప్తున్నారు. ఐఎమ్ నాట్ అలవింగ్ ఆఫ్ పాయింట్, ఐఎమ్ నాట్ అలవింగ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్లీజ్. దానికి కారణం నేనా? నేనేనా?